అక్రమంగా తరలిస్తున్న 2,80,000 విలువగల 140 కేజీలు గంజాయిని తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరి అనుమానితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 4 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన వారు పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. వెహికల్ చెకింగ్ కండక్ట్ చేస్తుండగా 2 వీలర్స్ మీద సుమారు 140 కేజీల గంజాయి, 2,80,000 రూపాయల విలువ గల గంజాయిని పట్టుకోవడం జరిగింది. వెహికల్ చెకింగ్ మొత్తం 6 నేరస్తులు ఉన్నారు, 6 ముద్దాయిలు, ఇద్దరు దొరికారు, నలుగురు అబ్స్కాండ్ అయ్యారు. నలుగురిని ఇంకా పట్టుకోవాల్సింది, వాళ్ళ వివరాలు తెలిసి వాళ్ళని ఖచ్చితంగా పట్టుకున్నాము. ఈ ప్రొసీజర్లో 4 బైకులు, 2 మొబైల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది. ₹2,80,000 తరచుగా గంజాయి ఎక్కువగా మన ఏజెన్సీ ప్రాంతంలో దొరుకుతుంది కదా సార్, దీని మీద చర్యలు ఏం చేపట్టారు సార్? తరచుగా మీరు కావాలంటే పాత కేసులన్నీ చూడండి, తరచుగా అనేది తగ్గిపోయింది. 24 అవర్స్ చెక్ పోస్ట్ పెట్టిన తర్వాత ఇటు నుంచి రావడానికి భయపడుతున్నారు. ఎవరైతే ఒకళ్ళు ఇద్దరు ఇట్లా రిస్క్ చేసి కానీ తెలియక కానీ వస్తున్నారో వాళ్ళని పట్టుకుంటున్నాం. చాలా రీసెంట్గా కూడా ఇంకొకటి పట్టుకోవడం జరిగింది, ఇది రెండోది. రంపచోడవరంలో కూడా ఒకటి పట్టుకున్నాము. సో అంచెలంచెలుగా ఒక పాయింట్లో పొరపాటున వాళ్ళు ఎటో పక్కన నుంచి వచ్చి మిస్ అయినా కానీ నెక్స్ట్ స్టేజ్లో దొరికిపోయేలాగా పకడ్బందీకి మొత్తం సబ్ డివిజన్ అంతా బందోబస్తు. సో పాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఖచ్చితంగా పట్టుకోవడం పెరిగింది. ట్రాన్స్పోర్ట్ కూడా భయపడుతున్నారు. ఆ భయపడటం వల్లనే రూట్లు మార్చి ఒక్కొక్కసారి వేరే వేరే చోట్ల కూడా దొరుకుతున్నారు మన దగ్గర. సీసీ కెమెరా అన్నీ బాగున్నాయి సార్. మన సీసీ కెమెరాలు మారేడుమిల్లి జంక్షన్లో ఇంకా బాగా పెట్టించడానికి ఎఫర్ట్స్ అవుతున్నాయి. ఒకవేళ అయితే కనుక ప్యాన్ హీల్ జూమ్ ఉండే సీసీ కెమెరాలు మారేడుమిల్లి జంక్షన్లో కూడా పెట్టిస్తాం. వెల్ఫేర్ స్కూల్లో ఇవాళ పొద్దున్న ప్యాన్ కూర వేసుకుని కనిపిస్తే కేసు రిజిస్టర్ చేశాము. టీచర్లు అందరూ చెప్పడం అయితే అతను ఎంతో మంచి స్టూడెంట్, అందరితో బాగుంటాడు, టీచర్స్ దగ్గర ఫీడ్బ్యాక్ బాగుంది, అందరితో కలిసి ఉంటాడని చెప్తున్నాడు. సో సస్పిషియస్ యాక్టివిటీ ఏం జరగలేదు. కేవలం మా నోటీస్లోకి వచ్చింది పోయిన నెల వాళ్ళ మామయ్య గారు ఎవరో చనిపోయారట, ఆయనతో బాగా ఎక్కువ సన్నిహితంగా ఉండేవాడని తెలిసింది. ఒకవేళ దానివల్ల ఏమైనా మనస్తాపం చేశాడేమో ఆ డైరెక్షన్లో చూస్తున్నాము. అట్లా కాకుండా కూడా వేరే ఏమన్నా ఉందేమో అని టీచర్స్తో స్టూడెంట్స్తో కూడా మాట్లాడటం జరుగుతుంది. ఒంటి మీద గాయాలు అవి ఏం లేవండి. సీన్ ఆఫ్ అఫెన్స్లో కూడా సస్పిషన్ ఏం లేదు, చాలా క్లీన్గా ఉంది, స్ట్రగుల్ ఏమీ లేదు. చైర్స్ వేసుకొని ఫ్యాన్ దగ్గరికి వెళ్ళి కూరేసుకున్నట్టు కనిపిస్తుంది. కార్ప్స్ స్టేట్ కూడా ఏం ఫౌల్ ప్లే ఉన్నట్టయితే కనిపించట్లేదు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఏం వ్యక్తపరచలేదు.